బాహుబలి రెండు భాగాలలో శివలింగాన్ని ఆవిష్కరించిన తీరు చూస్తుంటే రాజమౌళి ఎంత పెద్ద భక్తుడో అని అందరూ అనుకుంటారు. ఇది సహజం. కానీ రాజమౌళి నాస్తికుడు. ఈ విషయం స్వయంగా ఆయనే చెప్పారు. ఒక ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని వెల్లడించారు రాజమౌళి. అంతేకాదు, నాస్తికుడిగా మారడానికి కారణాలు కూడా చెప్పారు. టీనేజ్లో ఉన్నప్పుడు నేను సాంప్రదాయాలు బాగా పాటించేవాడిని. భక్తి మార్గంలో ఉన్న నాకు నేను సంతోషంగా భావించలేకపోయేవాడిని. ఆ వాతావరణం అంత సంతోషాన్ని ఇచ్చేది కాదు అని చెప్పారు రాజమౌళి. టీనేజ్ తర్వాత ఇండస్ట్రీలోకి వచ్చాను. నాస్తికుడైన గన్నం గంగరాజుతో పనిచేశాను. ఆయన అయాన్ రాండ్ రాసిన ఫౌంటైన్ హెడ్ అనే పుస్తకం ఇచ్చారు. మెల్లగా అది నన్ను మార్చేసింది, నా ఆలోచన విధానాన్ని కూడా మార్చేసింది అని చెప్పారు రాజమౌళి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి ఎంకరేజ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.